అసెంబ్లీలో సిపిఎం పార్టీపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. సీఎం తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అభివృద్ధిని కోరుకునే పార్టీ అంటున్న సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి సీఎం పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈరోజు సిపిఎం నేత గాంధీ బొమ్మ దగ్గర నిరసన వ్యక్తం జరుగుతుంది. ప్రస్తుతం అసెంబ్లీ ముందున్న గాంధీ బొమ్మ దగ్గర సిపిఎం ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేశారు. చెప్పండి, మీరు ఆల్రెడీ ఈరోజు ఉదయం సభలోకి వెనక నిరసన తెలిపారు, అదే వాకౌట్ చేసి కూడా వచ్చారు. అయినప్పటికీ మీరు ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలపడం కారణం ఏంటి? నిన్న ఎంతో అత్యంత కీలకమైనటువంటి 2013 భూసేకరణ చట్టం అమలు జరపాలని ప్రతిపక్షాలు సిపిఎం పార్టీ కోరింది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు సిపిఎం పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, అనేక వక్రభాషాలు కూడా చెప్పారు, పార్టీ నాయకుల్ని దుర్భాషలాడే పద్ధతిలో మాట్లాడారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు ఉపసంహరించాలని నిరసనగా ఈరోజు అసెంబ్లీ నుంచి బాయ్కట్ చేసి బయటకు వచ్చి ఈ దేశం కోసం పోరాడినటువంటి మహానాయకుడు గాంధీ గారి విగ్రహం ముందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం వెంటనే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాల పార్టీ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రజలు కోరితే అక్కడికి వెళ్ళి శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడి వచ్చిన దానికి ఈరోజు దాన్ని తప్పుపట్టారు. అట్లనే ప్రభుత్వం ఏదైనా సరే అభివృద్ధి చేస్తుందంటే అడ్డుకుంటారు, ముందుగా వెళ్ళి అక్కడ జెండాలు పాతారు, అభివృద్ధి అడ్డుకోవడం వీళ్ళ పని అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నారు. సిపిఎం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, సిపిఎం పార్టీ అభివృద్ధి కోరుకునే పార్టీ, అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు కావాలని కోరుకునే పార్టీ సిపిఎం పార్టీ. అక్కడ అభివృద్ధి వ్యతిరేకం కాదు, మేము ఇవాళ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, అక్కడ జరుగుతున్న లోపపుష్టమైన విధానాలకి మేము సరిచేయమని అవి అమలు జరపమని 2013 భూసేకరణ చట్టం అమలు జరపమంటుండగా ప్రాజెక్టు ఆపలేదు. ఎక్కడ కూడా మేము ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ప్రాజెక్టు కట్టాలంటాం, నీళ్ళు ఇవ్వాలంటాం, రైతులకు బాగుపడాలని కోరుకునే వాళ్ళు తప్ప ప్రాజెక్టు కట్టు కానే కాదు. ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు సభలో ప్రకటన చేయడం జరిగింది, సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వచ్చి పాల్గొనాలి, సభలో పాల్గొనాలని. ఇక స్పీకర్ కూడా మీకు ఫోన్ చేశారంటున్నారు, నిజమండి? స్పీకర్ గారు ఫోన్ చేశారు, నేను ఈరోజు వరకు ఆ వ్యాఖ్యలు ఉపసంహరించేదాకా ఈరోజు వరకు రాను. స్పీకర్ గారు ఫోన్ చేసిన మాట వాస్తవం. అంటే ఇప్పటివరకు మీరు నిరసన చెప్తారు? ఈరోజు వరకు. ఇది సున్నం రాజయ్య చెప్పేది. ఏదైతే తాము అభివృద్ధికి అడ్డు కాదు, కానీ సీఎం వ్యాఖ్యలు ఏదైతే చేశాడో ఇది సరైన కాదు, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా సున్నం రాజయ్య చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.